టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2 రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చలపతిరావుకు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా సుపరిచితుడు. 1944 మే 8 కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపరిలో జన్మించిన చలపతిరావు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 1200కు పైగా చిత్రాల్లో నటించారు ఆయన. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే 100 ఏళ్ల పంట సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. గత ఏడాది విడుదలైన బంగారాజు తర్వాత చలపతిరావు వెండి తెరపై కనిపించలేదు. కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం సుమారు 8:30 గంటలకి మా ఫాదరు కన్ను మూశారు. ఆయన లైఫ్లో ఎలా అందరితో హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటారో అంతే హ్యాపీగా ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్గా మనకి కూర్చుని పోయారంటూ ఉంటారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారంటూ ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో బోన్ చేసి మంచి చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి ఆవిడ ఆ ప్లేట్ అలా పట్టుకోగానే వెనక్కి వాలిపోయారు. ఇంత ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. యాక్చువల్గా క్రెమేషన్ ఇవాళ చేద్దాం అనుకున్నాం, కానీ మా సిస్టర్స్ ఇద్దరు యుఎస్లో ఉంటారు. వాళ్ళు ఇవాళ టికెట్లు కొనుక్కొని రేపు రావడానికి ఆల్మోస్ట్ సుమారు మండే నైట్, ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో మంగళవారం క్రెమేషన్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఇక బుధవారం చేయాల్సి వస్తుంది. సో అందుకని మధ్యాహ్నం ఇక్కడ నుంచి, ఇంట్లో నుంచి మహాప్రస్థానం ఫ్రీజర్స్లోకి బాడీని షిఫ్ట్ చేసి బుధవారం మార్నింగు క్రెమేషన్ చేద్దాం అనుకున్నాం. ఆయన అనుకున్న, ఆయన దేవుళ్ళగా చూసే రామారావు గారితో చాలా బాగా ట్రావెల్ అయ్యారు. నేను అనుకుంటాం ఆయన అనుకున్న ఫుడ్ అంతా తినేసి ఉంటారు. బాగా జోక్స్ చెప్పి అందరినీ నవ్వించి అందరితో హ్యాపీగా ఉండి ఆయన సరదాగా ఉండి అదే హ్యాపీనెస్తో అస్సలు పెయిన్ ఏమీ తెలియకుండా జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయారు. బై ఆయన యాక్ట్ చేయటం దాదాపు ఆల్మోస్ట్ రిటైర్డ్ అని ఫీల్ అవుతున్న టైంలో నేను ఈ మధ్యనే ఒక షూట్ చేస్తున్న ఒక కొత్త సినిమాలో ఆయనకి ఒక క్యారెక్టర్ పెట్టాము. అది ఫిజికల్గా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కూర్చుని యాక్ట్ చేసే క్యారెక్టర్. జస్ట్ ఒక 5 రోజుల క్రితమే మన షూటింగ్ వచ్చి యాక్ట్ చేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. అదే ఆయన లాస్ట్ సినిమా. సో మీ ఫ్రెండ్ మా ఫాదరు ఇక లేదు. ఐ థింక్ దట్స్ ద రియాలిటీ అండ్ వీ లివ్డ్ ఇట్. థ్యాంక్ యూ.